తిరుపతి గారి కేసు ఎంతవరకు వచ్చినా ఒక్కడికి టెన్షన్ కాలేదు. తిరునాళ్ళకు వచ్చిన సంబరంగా ఉన్నారు. నువ్వు వెళ్తున్నాను రా. ఏంట్రా బాబాయ్, మమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందా? బాధ లేదు, బంధ లేదు. పోలీసు ఎప్పుడు వస్తారని టెన్షన్ గా ఉన్నారా? నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. మంచి మూడు అంతా పాడు చేశావు కదా. ఈ ఊరికి ఒకే బస్సు ఉంది, ఆ బస్సు వచ్చే టైం ఎంది? నువ్వు పద ఒరే కలర్ బ్రదర్స్, మీరు వెళ్ళి బస్ ఎక్కిచ్చి కలెక్టర్ కి అప్పచెప్పి మరి రండి. మంచి ఆట నాశనం చేశాడు. వీడు ఎప్పుడు ఇంతే అమ్మయ్యా. ఆ బుజ్జి గారు పక్కన ఉంటే ఎప్పుడు ఏ బొమ్మ పేలుస్తాడో అని భయంకా ఉండేది. ఆడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. ఇక మనం ఫ్రీగా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. బాబు బాబు, ఇక్కడికి సినిమా యాక్టర్లు వచ్చారంట. ఎవరు బాబు? మా మనవడు మీకు తెలుసా బాబు? ఎవరు బొమ్మ నీ మనవడు? ఆడు కూడా సినిమాలో ఏసాలేస్తాడు బాబు. ఎవరు? తుత్త తనికెల బరిణ. కాదు బాబు, ఆడి పేరు సీను. ఆడి ఫోటో ఈమె పేరు లక్ష్మమ్మ. ఈ ఫోటోలో ఉన్నది ఈమె మనవడు సీను. ఈ ఊరి ఫ్యాక్షన్ నిజానికి బలైపోయిన కుటుంబం వీరిది. ఈమెకు ఆ మనవడు, ఆ మనవడికి ఈ బామ్మ తప్ప ఈ లోకంలో మరెవరూ లేరు. సినిమా పిచ్చిలో పడి ఈ బామ్మను ఒంటరిగా వదిలి వెళ్లిపోయిన ఆ మనవడి కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని బతుకుతోంది ఈమె. చనిపోయేలోగా ఒక్కసారి మనవడిని చూసి తృప్తిగా కనుమయ్యాలన్నదే ఈమె కోరిక. నా మనవడు మీకు తెలుసా బాబు? వాడు మాకు బాగా తెలుసు బామ్మ. వాడు మాకు మంచి ఫ్రెండ్ బామ్మ. ఇప్పుడు ఎక్కడున్నాడు బాబు? వాడు ఇప్పుడు చాలా హై లెవెల్ లో ఉన్నాడు బాబు. ఏమిటో బాబు, సచ్చే వయసు వచ్చినా ఆడిని చూడాలన్న ఆశ మాత్రం చావలేదు. ఒక్కసారి ఒక్కసారి ఆడిని రమ్మనండి బాబు. వాడు రాడు బామ్మ, మనం ఏదో ఒక రోజు వాడి దగ్గరికి వెళ్ళాలి. అంటే నన్ను చూడటానికి కూడా రాడా బాబు? మీ ఈసారి పట్నం వెళ్ళినప్పుడు మీ గురించి చెప్పి వాడిని పంపిస్తాను. మా నాయన మా నాయన, తప్పకుండా చెప్తావు కదూ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వేం తెగులు పడకు బామ్మ, నీ గురించి చెప్పి తప్పకుండా వాడిని నీ దగ్గర పంపిస్తాం. అట్టాగే బాబు, అట్టాగే వస్తానమ్మా. బాబు, మా మనవడి ఫోటో కూడా మీలాగే పేపర్ లో వస్తుంది కదా? వస్తుంది బామ్మ, మామూలుగా కాదు పెద్ద పెద్ద అక్షరాలతో వస్తుంది బామ్మ. మీరు చల్లగా ఉండండి బాబు, చల్లగా ఉండండి. వస్తానమ్మా. ఏమిటి ఎలా ఉన్నారు? ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి ఎందుకలా మారిపోయారు? మేము మారిపోవడం కాదండి, ఆ బామ్మ మనవడు, అదే ఆ సీను శవంగా మారి పైలోకానికి. అవునండి, సీను చచ్చిపోయాడు. ఈ విషయం తెలిస్తే బామ్మ గుండాకి చచ్చిపోతుంది. అందుకే ఈ నిజం ఆవిడికి చెప్పలేదు. మంచి పని చేశారండి, చచ్చిపోయిన మనిషిని బతుకున్నాడని వాపత్తు వాడి బతుకున్న మనిషిని చావకుండా కాపాడారు. నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యువర్ గ్రేట్నెస్. ఏమండి, మీకోసం మన ఊరు కుర్రాళ్ళు వచ్చారండి. కుర్రాళ్ళు? అవునండి. వాళ్ళకి నాతో ఏం పని? పద. నమస్కారం. ఏంటిలా వచ్చారు? మరి సన్మానం గురించి మాట్లాడదామని. సన్మానమా? సన్మానం నాకెందుకురా? మరి సన్మానం సన్మానం ఏంట్రా నర్సుగుడు? సన్మానం మీకు కదండి, హీరోలకి. చించుతా, ఈ ఊళ్ళో సన్మానం జరిగినా సత్కారం జరిగినా ఈ పాంబుల పుల్లారెడ్డికే జరగాలి.
అది కాదండి, మొదటిసారిగా మన ఊరికి నలుగురు పెద్ద హీరోలు వచ్చారు కదండి, వాళ్ళు మన ఊరికి రావడమే పెద్ద విశేషం. అందుకే మిమ్మల్ని అడిగి వాళ్ళకి సన్మానం చెయ్యాలని ఆ కుర్రాళ్ళ ఆశ. అలాగా సరే, హీరోలకు సన్మానమా? చెయ్యండి, బాగా చెయ్యండి, నా ఫుల్ సపోర్ట్ మీకుంటది. సోదర సోదరిమన్లారా, మెగాస్టార్ చిరంజీవి గారు, యువరత్న బాలకృష్ణ గారు, యువ సామ్రాట్ నాగార్జున గారు, విక్టరీ వెంకటేష్ గారు మన ఊరికి రావడం నిజంగా మన అదృష్టం. వీరికి సన్మానం చేయడం అభిమానంగా మన బాధ్యత. ఇది మన ఊరికే గర్వకారణం. ఇప్పుడు హీరోల సన్మాన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అభిమానులందరూ వరుసగా వచ్చి తమ హీరోల మెడల్లో దండలేసి సత్కరిస్తారు. నువ్వు బతుకుంటే మేము మనశ్శాంతిగా బతకలేవురా. అందుకే అప్పుడు చావని వాడిని ఇప్పుడు చంపుతాం. రెండు సార్లు ఒకసారి చావనప్పుడు రెండోసారి చంపక తప్పదు.